trigonometric ratios up to transformations for long ones. If A, B, C are angles of a triangle, prove that cos 2A plus cos 2B plus cos 2C is equal to minus 4 cos A, cos B, cos C minus 1. Given that, manki condition ichche. A plus B plus C are angles of a triangle. Ante, sum of these three angles is 180 degrees. Tells kada manki. A plus B plus C is equal to 180 degrees. LHS is cos 2A plus cos 2B plus cos 2C. That is equal to first part ki apply chetha. Cos 2A plus cos 2B. Ante cos C plus cos D formula undi kada. Manki synopsis lo anni formulas cheppanu kada. Sin C plus sin D ki, cos C plus cos D ki. Anni kuda formulas cheppanu. Malli okkasari gurtu chesukunu. Sin C plus sin D is 2 sin C plus D by 2. Cos C minus D by 2. అలాగే కాస్ సి ప్లస్ కాస్ డి షార్ట్ ఆన్సర్స్లో కూడా ఇది వచ్చింది ఇందాక లాస్ట్ ప్రాబ్లంలో సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఇవి కూడా చాలా ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి అది అవి అప్లై చేద్దాం cos 2a plus cos 2b కి అది అప్లై చేస్తాం 2 cos c plus d by 2 cos c minus d by 2 అంటే 2 cos 2a plus 2b by 2 cos c minus d by 2 అంటే 2a minus 2b by 2 థర్డ్ది అలాగే వస్తుంది cos 2c ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం 2 cos a plus b ఫస్ట్ పార్ట్ ఇంటూ cos ఆఫ్ a minus ప్లస్ cos 2c దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos cos 2c అలాగే ఉంచి ఇప్పుడు a plus b plus c ఈజ్ ఈక్వల్ టు 180 కదా సో ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 180 మైనస్ సి అది వేద ఎందుకంటే థర్డ్ది కాస్ టూ సీల్లో ఉంది కదా అందుకని సో కాస్ ఆఫ్ 180 మైనస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ టూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా కదా సో మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ టూ సిని 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 అంటారు మన ఫార్ములా ఉంది కదా అలా రాసుకో ఇప్పుడు మొత్తంగా మనకి కాస్ సి కామన్ తీయచ్చు ఫస్ట్ పార్ట్లోంచి సెకండ్ పార్ట్ నుంచి కామన్ తీసిస్తే మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఇప్పుడు బీని 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అయితే ఆ రకంగా రా మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ 180 మైనస్ మైనస్ కాస్ సి మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ అయ్యి కాస్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ 1 సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ సి ఇంటూ ఈజ్ చూద్దాం కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఉంది కదా మళ్ళీ ఇది కూడా 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ చేస్తే ఈ రకంగా 2 కాస్ ఏ కాస్ బి మైనస్ ఇప్పుడు మొత్తంగా మల్టిప్లై చేస్తే మైనస్ 4 కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ దట్ ఈస్ ఆల్ఎస్ ఈ రకంగా ప్రూవ్ అన్నిటికీ కూడా ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ఉంటే ఈ ఇంకా లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇంచుమించుగా అదే అన్నీ అవే ఆ ఫార్ములాను ఆ ఫార్ములాసే అప్లై చేయాలి సైన్ సి ప్లస్ సైన్ డి అలాగే కాస్ సి ప్లస్ కాస్ అవే అప్లై చేయాలి ఇచ్చింది ఇఫ్ ఏబిసి ఆర్ ఎన్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి ఇందాక చెప్పుకున్నాం కదా గివెన్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఎల్హెచ్ఎస్ తీసుకుని కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ అంతే కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంటే సిడి ప్లస్ ఏబిల్ 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ దీన్ని ఎలా రాద్దాం అంత 90 అదే ఇందాక చెప్పుకున్నాం కదా ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి ఏ ప్లస్ బి బై 2 అంటే 180 మైనస్ సి బై 2 అంటే 90 మైనస్ సి బై 2 అని వస్తుంది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ సి బై 2 టూ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సిని 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 అని అది కూడా సినాప్సిస్లో ఉంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఇందులోంచి టూ సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ వన్ వన్ ముందరికి తీసుకొద్దాం
తీసుకొచ్చి నెక్స్ట్ మిగతా రెండింటిలోంచి టూ సైన్ సి బై టూ కామన్ కామన్ తీస్తే ఫస్ట్ పార్ట్లో ఏంటంటుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ సైన్ సి బై దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మళ్ళీ ఇక్కడ కూడా అంతే సైన్ సి బై టూని నైంటీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అన్నమాట సో దట్ ఈస్ కాస్ ఏ ప్లస్ బి బై టూ సో వన్ ప్లస్ టూ సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ ఫస్ట్ పార్ట్ అలాగే ఉంటుంది సెకండ్ సైన్ ఆఫ్ నైంటీ మైనస్ థీటా కాస్ థీటా కదా మైనస్ కాస్ థీటా అంటే ఏ ప్లస్ బి బై టూ అది వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏ ఫామ్లోకి వచ్చింది కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్ కాస్ సి మైనస్ కాస్ డికి టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ సో దట్ ఈజ్ ఈక్వల్ టు అది అప్లై చేయాలి అప్లై చేస్తే ఈ రకంగా వస్తుంది టూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ఇప్పుడు ఫైనల్గా వన్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ సి దిస్ ఇస్ ఆర్ ఎక్స్ ఇదే కదా ప్రూవ్ చేయమని ఈ రకంగా వస్తుంది నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు పై దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్ స్క్వేర్ గివెన్ దట్ మనకి అదే ఇదే ఇదే కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు పై ఎల్హెచ్ఎస్ ఏం టీచర్స్ చూస్తాం కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ బై టూ అలాగే ఉంచి కాస్ స్క్వేర్ బి బై టూ వన్ మైనస్ సైన్ స్క్వేర్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి దట్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమిటి ప్రూవ్ చేయమన్నారో అది చూసుకుంటూ ఉండాలి చూసుకుని దాని ప్రకారంగా మన ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి అంతే సో ఇప్పుడు ఏమొస్తుంది అంత వన్ ముందర తీసుకొచ్చి కాస్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ సైన్ స్క్వేర్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ అన్నారు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అది అప్లై చేద్దాం చేస్తే ఈ రకంగా వస్తుంది అంటే వన్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ బి బై టూ ఈ రకం ఏ బై టూ మైనస్ ప్లస్ బి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై టూ మైనస్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ అది కూడా ఫార్ములా చాలా ఉన్నాయి కదా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఈ వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కాస్ టూ ఏని కాస్ టూ ఏ అని రాయొచ్చు ఈ రకంగా టూ కాస్ స్క్వేర్ ఏ మైనస్ వన్ అని కూడా రాయొచ్చు ఇక్కడ మనకి ఏది కావాలో అది చూస్తుంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ ఇది అప్లై చేస్తుంది సో అది అప్లై చేయాలి కాస్ ఆఫ్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ మళ్ళీ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ ఈజ్ సైన్ సి బై టూ కదా ఎందుకంటే అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ ఎయిటీ డిగ్రీస్ అండ్ కండిషన్ నుంచి ఇది వస్తుంది సో ఇప్పుడు వన్ ప్లస్ సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ మళ్ళీ వన్ మైనస్ సైన్ స్క్వేర్ సి బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ కదా ప్లస్ రెండిట్లో కూడా సైన్ సి బై టూ కామన్ తీసుకు ఫస్ట్ పార్ట్లో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ ఉంటుంది మైనస్ సైన్ సి బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై టూ మైనస్ మళ్ళీ సైన్ సి బై టూని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై టూ అన్న అది రాస్తే అప్పుడు ఈ రకంగా వస్తుంది టూ ప్లస్ సైన్ సి బై టూ ఇంటూ ఇక్కడ మళ్ళీ కాస్ సి మైనస్ కాస్ అది అప్లై చేయాలి అప్లై చేస్తే ఈ రకంగా వస్తుంది కాస్ ఏ బై టూ మైనస్ బి బై టూ మైనస్ కాస్ ఏ బై టూ ప్లస్ బి బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టూ ప్లస్ సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ ప్లస్ సైన్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ఈ రకంగా వస్తుంది అదే కాస్ సి మైనస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ సైన్ సైన్ సి మైనస్ డి అది అప్లై చేస్తాం అప్లై చేస్తే ఇది వస్తుంది ఫైనల్గా దట్ ఈస్ ఈక్వల్ టు టూ ప్లస్ సైన్ సి బై టూ ఇంటూ టూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ఈ రకంగా వచ్చింది తర్వాత ఇప్పుడు టూ ప్లస్ టూ ఆర్డర్లు రాస్తాం టూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టూ కామన్ తీస్తే వన్ ప్లస్ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ సైన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎచ్ ఈ రకంగా ప్రూవ్ చేయాలి
నేను ట్రయాంగిల్ ఏబీసీ ప్రూవ్ దట్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ పి బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 కాస్ పై మైనస్ సి బై 4 వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ట్రయాంగిల్ ఏబీసీ యు నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 180 ఎల్హెచ్ఎస్ దిస్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి సో కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 దాన్ని మళ్ళీ అప్లై చేయండి కాస్ సి ప్లస్ కాస్ 2 cos c plus d by 2 cos c minus d by 2 plus cos c by 2 that is equal to ఈ రకంగా వస్తుంది చేసాక దీన్ని cos c by 2ని cos of 90 minus of a plus b by 2 అంటారు సో 2 cos a plus b by 4 cos a minus b by 4 plus sin of a plus b by 2 రెండిట్లోని ఇప్పుడు 2 cos of a plus b by 4 cos of a minus b by 4 plus sin of a plus b by 2 ను 2 sin a by 2 cos a by 2 అని రాయొచ్చు సో ఇక్కడ ఏ బై 2 అంటే ఏ ప్లస్ బి బై 2 బై 2 అంటే ఏ ప్లస్ బి బై 4 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే మళ్ళీ కాస్ ఏ బై 2 అంటే ఏ ప్లస్ బి బై 2 బై 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు రెండిట్లో కూడా 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కామన్ అది కామన్ వస్తుంది కాస్ ఆఫ్ ఏ ఫస్ట్ పార్ట్లో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 మిగులుతుంది ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 cos of a plus b by 4 into cos of a minus b by 4 plus sin of a plus b by 4 ని cos of 90 minus theta అంటారు sin theta కదా cos theta కదా సో దానికి సో sin of cos of 90 minus theta అని రాస్తే sin theta కదా వస్తుంది సో cos of 90 minus a plus b by 4 అలా రాస్తారు దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఇది మళ్ళీ కూడా ఈ cos c plus cos d ఫార్ములా ఉంది కదా 2 cos c plus d by 2 కాస్ సి మైనస్ డి బై 2 ఈ రకంగా వస్తుంది 2 ఏమో బయటికి వచ్చేస్తే 2 టూ జా 4 అవుతుంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 లోపల పార్ట్ అంతా కూడా ఈ రకంగా వస్తుంది కాస్ సి ప్లస్ డి బై 2 ఇక్కడ కాస్ సి మైనస్ డి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇక్కడ కాస్ సి మైనస్ డి బై 2 ఇక్కడ ఆ రెండు సింప్లిఫై చేస్తే 4 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఈ రకంగా వస్తుంది కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ 2 బి బై 4 ఫైనల్ ఎందుకంటే బై 2 ఉంది కదా అవన్నీ కూడా సింప్లిఫై చేశాక ఈ రకంగా వస్తుంది సో వచ్చాక అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ 4 కాస్ పై మైనస్ ఏ ప్లస్ బి బై 4ని మళ్ళీ ఎలా రాయొచ్చు 180 మైనస్ కదా పై మైనస్ సి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఏది ప్రూవ్ చేయమన్నారో మనకి అదే వచ్చేస్తుంది ఈ రకంగా ప్రూవ్ చేయాలి అంతే కదా ప్రూవ్ చేయమన్నారు 4 కాస్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 కాస్ బై ఇది ఇదే కదా ప్రూవ్ చేస్తుంది ఆర్ఎక్స్ ఈ రకంగా చేయాలి చాలా సింపుల్ ఇక్కడ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకో అన్ని అవే ఫార్ములాస్ కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి అవే ఫార్ములాస్ జాగ్రత్తగా సింప్లిఫై చేసుకో అంతే అందుకని మరి క్లియర్గా చెప్పట్లేదు అవే ఫార్ములాస్ అప్లై చేసుకుని సింప్లిఫై చేసుకో ఎల్సిఎం తీసుకుంటాం సింప్లిఫై చేసుకుంటాం అంతే ఆ రకంగా చేయాలి సో లాంగ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఒక వెరీ షార్ట్ సారీ షార్ట్ ఆన్సర్స్లో రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా ఒక వీడియో లాంగ్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకొక వీడియో కింద 2 వీడియోస్ కింద సెండ్ చేస్తాను థ్యాంక్ యూ